ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా పెద్ద కార్యాన్ని చేయాలనుకుంటాడు. కొంతమంది ఇలా అనుకుంటారు, అసలు ప్రపంచంలో ఎవరైనా ఎప్పుడైనా ఎలాంటి పదవికి చేరుకోవాలనుకుంటారంటే ఎక్కడైతే ప్రపంచంలో ఎవరు చేరుకోలేని స్థాయికి. ఇక కొంతమంది దానిని చేయటంలో విజయాన్ని కూడా సాధిస్తారు, కానీ ఇంకొందరు ఉంటారు వాళ్ళైతే ఓడిపోతారు. ఎందుకు? ఇదే నా ప్రశ్న. వాళ్ళ నిర్ణయంలో ఏది తక్కువగా ఉండదు, అలాగే వాళ్ళ ప్రయత్నంలో కూడా ఏది తక్కువగా ఉండదు. మరి ఎందుకని వీరు వెనకే ఉండిపోతారు? దీనికి సమాధానం సాధారణమైనది. ఈ ప్రపంచమే, మీకిది కూడా చెప్తాను ఎలా అన్నది. మీరు ఈ ప్రపంచంలో గొప్ప కార్యాన్ని చేయాలనుకుంటారు. ఎంత గొప్పదంటే ఏ పదవినైతే పొందాలనుకుంటారో దానిని ప్రపంచంలో ఎవరు ఎప్పుడూ పొందలేనిది. కానీ మీ సమస్య ఇది కూడా, ఏంటంటే ఈ కార్యంలో ప్రపంచం మీతో పాటు ఉందా లేదన్నది. ఎంత విచిత్రమైన విషయం. అరే మర్చిపోండి ఈ ప్రపంచాన్ని, ఒంటరిగా జీవితంలో ముందుకు సాగండి. గంగోత్రి నుంచి ఎప్పుడైతే ఒక నీటి బిందువు బయటకొస్తుందో అది కేవలం ఒక్క నీటి బిందువే, కానీ ఎప్పుడైతే అది దాని ప్రయాణాన్ని ప్రారంభిస్తుందో అప్పుడు అది అన్ని బిందువులతో కలిసి ఒక నదిగా తయారవుతుంది, అదే అది గంగగా మారుతుంది. ఒకవేళ మీకు జీవితంలో ముందుకు సాగాలంటే ఒంటరిగానే ముందుకు వెళ్ళటం నేర్చుకోండి. నిర్భయంతో, సాహసంతో, ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగండి, ఒంటరిగా ముందుకు సాగండి. తరువాత చూడండి, ఆ గొప్పతనం, ఆ పదవి మీకోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. రాధాకృష్ణ.